తిరుపతి ఎన్నికల్లో తప్పు జరిగిందా కావాలనే తప్పు చేశారా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇదే ఆరాధిస్తున్నారంట ప్రధానంగా ఎందుకంటే ఒక పక్క దొంగ నోట్లు వేశారు అనేది ప్రధానంగా జరిగిన ప్రచారం సాక్ష్యాలు కూడా చూపిస్తున్నారు ప్రతిపక్ష నాయకులు అయితే ఒక ఆడియో రిలీజ్ కావడం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిదే అంటూ ప్రచారం దాని మీద కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం అయితే మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఒకటే ఎట్టి పరిస్థితుల్లో ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టొద్దు ఎవరికి డబ్బులు ఇవ్వద్దు స్వచ్ఛందంగా వచ్చి ఓటు వేసేలా చూడండి అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారంట కాకపోతే అది సాధ్యం కాకో అది కుదరకో మనుషుల్ని రంగంలోకి దింపారా అందుకు దొంగ ఓట్లు వేయించారా ఏంటనేది కూడా ఇక్కడ క్లారిటీ రావాల్సి ఉంది ఈ లోపల ఈ ఆడియో రిలీజ్ అవ్వడం ఇదంతా ఒకవేళ నిజంగా వైసీపీ నేతలే తమ అధినాయకుడి మెప్పు కోసం లేదంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎన్నికలు తీసుకున్నారు కాబట్టి తమ ప్రాబల్యం ఏంటని నిరూపించుకోవడానికి ఈ తప్పుదారి పట్టారా ఈ తప్పు చేశారా అనేది గనక నిరూపణ అయితే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి వెనకడుగు వేయడానికి సిద్ధంగా లేరు జగన్మోహన్ రెడ్డి గారు అనేది కొంతమంది చెబుతున్నమాట సోషల్ మీడియా వేదిక అంటే ఒకవేళ నిజంగా ఆడియో చవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిది అయితే నిజంగా దీని వెనక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారే ఉంటే ఆయనే కావాలని మనుషుల రంగంలోకి దింపితే ఇవన్నీ కనుక ఆధారాలతో నిరూపణ అయితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎవరి మీద చర్యలు తీసుకుంటారు ఏంటనేది కూడా వేచి చూడాల్సిన అంశం కాకపోతే ఇక్కడ ఏంటి అంటే నిజంగా పార్టీ పరువు తీశారు ఇలాగా దొంగ ఓట్లు వేయించుకొని గెలిచారు అనేది కనుక నిర్ధారణ అయితే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది అంటున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా నీతిగా నిజాయితీగా నిక్కచ్చిగా ఎన్నికలు నిర్వహించాలి ఎందుకంటే సంక్షేమ పథకాలు గత ప్రభుత్వం కంటే మెరుగ్గా అందించిన నేపథ్యంలో ప్రజల్లో ఎటువంటి మార్పు ఉంది అనేది జెన్యున్ ఫీడ్బ్యాక్ తెలుసుకోవాలనుకున్నారు ఈ ఎన్నికల ద్వారా కానీ ఇలాగ దొంగ ఓట్లు లేదంటే ఇటువంటి రిగ్గింగ్లు ఇటువంటి గనక పాల్పడితే ఇంకా దీని స్వేచ్ఛగా జరిగే ఎన్నిక కాదు కాబట్టి ఆయన అనుకున్నది కూడా వర్కౌట్ అవ్వదు కాబట్టి ఇటువంటి దారుణాలకు లేదంటే ఇటువంటి కార్యకలాపాలు పాల్పడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సొంత పార్టీ నేతలైతే ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది అనేది వాళ్ళు చెబుతున్నమాట వైసీపీ నేతలు మరి చూడాలి ఏం జరుగుతుందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి